विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः. నేను దానికి చందపద్మములని టైటిల్ నేనే పెట్టా. అపూర్వమైన కవితాశక్తి అలా వరించింది. భగవంతుడు ఒక్కొక్కడు ఒక్కో రూపంలో వరిస్తాడు. ఆ పద్యాలకు ఇప్పటికి కూడా ఎక్కడికెడితే అక్కడ మంచి విలువ పెరిగింది. ఆ పుస్తకాన్ని మా ప్రణవపీఠంలో మా అమ్మవారి దగ్గరే ఆవిష్కరణ చేశాం. వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు కూడా మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవలసింది. అక్కడికి వస్తే కొన్ని నియమాలు తెలిస్తే కొంత మనశ్శాంతి కలుగుతుందన్నమాట. అనేక పాప విముక్తి కోసం మహామేరు ప్రస్థాన యంత్రంతో కూడిన ప్రతిష్ట చేయబడిన ముగ్గురం వారు ఒకటి ఎందుకు చెబుతానంటే అక్కడ ఎవరికి వాళ్ళు అందరూ వారి వారి పనులు చేస్తారు. అలా పనులు చేయకపోతే కొంతకాలానికి మనం పనులు మర్చిపోతాం. బొత్తిగా భార్య ఆవిడి నేను పరమపతివ్రతని అని భర్త రాగానే బూట్లు ఇప్పేసి సాక్స్ కూడా ఆవిడే ఇప్పి వీడు పడుకోబెట్టి రోడ్లో కాఫీ పోయడం మొదలెడితే రేపొద్దునే ఏమైపోతాడు వీడు? అసలు బ్రష్ పెట్టి పళ్ళుతో కూడా మర్చిపోతాడు. అప్పుడు ఒళ్ళు మర్చిపోతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పద్ధతి మంచిది కాదు. కానీ తెలియక ఆయన ఏం చేశారు పొరపాటు అనమాట, వ్యవసాయం మానిపించేశాడు. అస్త్ర శస్త్రాలు లేవు, యుద్ధాలు లేవు, ఎవ్వరికి ఏ శక్తులు లేకుండా నిర్వీర్యం చేసేశాడు. భూమి పాలకుండు గ్రామ పాలకుండు సంగ్రామ పాలకుండు రాజయ్యే అంటాడు అక్కడ మారణ గారు. భూపాలకుడు, గ్రామ పాలకుడు, సంగ్రామ పాలకుడు అన్నీ ఆయనే. ఇది క్రమంగా కొన్ని విచిత్ర పరిణామాలకు దారితీసింది, విపరీత పరిణామాలు అంటారు. ఈయనకి అన్ని కోరికలు తీరుస్తూ తాను మాత్రమే గురువుగారిని పూజిస్తూ ఎవరిని పూజించకుండా చేశాడుగా. దీనివల్ల అంతకంతకి ప్రజలందరూ మా రాజుగారు గొప్పవాడు, ఆయన వల్ల మేము సుఖం పడుతున్నాం, ఆయన ధర్మవానని ఏ పని చేయక్కర్లేకుండా ఉంది, కడుపులో చల్ల కదలడం లేదు, మా రాజు నిజంగా దేవుడిని పొగుడుతూ ఉంటే ఈయన నిజంగా నేనే దేవుడిని, అసలు దత్తాత్రేయుడు కూడా నవ్వుతూ బలాదూరం ఉన్నాడు. ఒక రోజున ఆయన వేటకు వెళ్ళాడు. ఆ వేటలో జమదగ్గిరి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. జమదగ్గిరి మహర్షి ఎన్ను చూచి, మహారాజా నువ్వు నాకు అతిథిగా వచ్చావు, అతిథిని పూజించడం మా ధర్మం, నీకేం కావాలో కోరుకోండి. ఆయన పక్కపక్కనే అందరూ నన్ను కోరుకుంటారు, నువ్వు నన్ను కోరుకోమంటావు, నువ్వు నాకేం ఇస్తావు, అడవిలో కందమూల ఫలాలతో భోజనం చేస్తూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే నీవేమిటి, మాకు ఏదైనా ఇవ్వడం ఏమిటి, నువ్వేమి ఇవ్వక్కర్లేదు, నీకే ఇస్తానన్నాడు ఈయన. అలా అనకు మహారాజా, నా ఆశ్రమానికి వచ్చావు, నువ్వు కోరుకో ఏది కావాలంటే ఇస్తాను, నీకు నీ పరివారానికి ఎటువంటి ఆహారం కావాలంటే మేము పళ్ళు దుంపలు తినం, మేము అడిగిన పదార్థాలన్నీ పెట్టడం కష్టం అన్నాడు ఆయన. కోరుకోమన్నాడు ఈయన మళ్ళీ. ఓ మాకు షడ్రసి రుచివత్ పదార్థ చేయాలన్నీ కావాలి, రకరకాల ఆహార పదార్థాలు కావాలి, మంచి అత్యద్భుతమైన పిండి వంటలతో కూడిన కూరలతో సాంబారులతో అప్పడాలతో మిరపకాయలతో చల్లమిరపకాయలతో కావలసిన భోజనం తేగలం అంటే అవన్నీ అంటే రాజుగారు చల్లమిరపకాయలు అడగలేదు కానీ ఆయన కావలసిన మాంసాహారాలు ఆయన అడిగాడు. ఈయన నీకన్నీ నేను కూరుస్తాను, మీ సైనికులందరూ కూర్చోండి, మీరు కూర్చోండి అని కూర్చోబెట్టి లోపలున్న కామధేను కూతుర్ని సురభిని పిలిచాడు. సురభి అనగానే ఆ కామధేను కావలసిన పదార్థాలన్నీ ఇచ్చేసింది. కామధేనువుకి 2000 మంది సంతానం, అందులో 1000 ఆడపిల్లలు, మిగతా 1000 కోడిపిల్లలు. ఈ 1000 ఆడపిల్లల్లో ఒక్కొక్క పిల్లని ఒక్కొక్క ఋషి తీసుకున్నాడు. అందులో నందిని దేవు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది, ఈ సురభి అని పిలువబడేది జమదగ్గిరి దగ్గర ఉందన్నమాట. ఎప్పుడు సంతానికి వాడుకునేవారు కాదు ఆవుని వాడు. ఆవు మహామహిమ కలిగింది, ఏమైనా ఇస్తుంది, అది చాలా గొప్పది. లక్ష్మీదేవంత మహిమ కలిగినవి సురభి గోవులు అంటే. ఆ గోవు యజ్ఞమునకు కావలసిన ద్రవ్యములు, భోజన పదార్థాలు, నెయ్యి, చెరువు ఒకటే అన్ని ఇచ్చేదన్నమాట. అప్పుడప్పుడు అతిథుల సేవకి ఆయన వాడేవాడు. ఇప్పుడు ఆ ఆవు మహిమ వల్ల కార్తవీర్యార్జునుడికి అతని అనుచరులకి కావలసిన మొత్తం భోజనం అంతా వచ్చేసింది, పిండి వంటలు. మతి పోయింది వీడికి కార్తవీర్యార్జునుడికి. ఆ భోజనం తిరగానే ఆ రుచికి ఆశ్చర్యపోయి ఇంతవరకు నేనే గొప్ప అనుకున్నాను, నా శక్తి వీడి శక్తి ముందు ఎందుకు పెరిగిరాదని అర్థమైపోయింది. ఎందుకని అతని దగ్గర అహంకారం లేదు, ఇతని దగ్గర అహంకారం ఉంది. గురువుగారు ఎంత శక్తి ఇచ్చినా అహంకారం వల్ల అది అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. వెంటనే ఈర్ష్య వచ్చింది. నేను తప్ప ఎవరికి వరాలు ఇవ్వకూడదు అనుకున్నాను నేను, అటువంటిది ఇతడు నాకు కూడా పిండి వంటలతో భోజనం పెట్టడం అనే వరం ఇస్తున్నాడు, ఇటువంటి వాడి దగ్గర ఇది ఉంటే నాకు విలువ ఉండదు అనుకుని
యావై నీ దగ్గర ఎందుకు ఇయ్యావు, నీకు కావాలంటే 1000 ఆవులు ఇస్తాను, 10000 ఆవులు ఇస్తాను, నా రాజ్యంలో కొంత భాగం ఇస్తాను, నీ ఆవు ఇచ్చేయి అన్నాడు. ఇది నాది కాదయ్యా, ఇది నా హోమధేనువు, పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి నేను ఇది ఇవ్వను అన్నాడు. ఆయన బలాత్కారంగా పట్టుకుపోయాడు. దాంతో ఆయన, నువ్వు బలాత్కారంగా పట్టుకెడితే నేనేం చేస్తాను అని కొడుకు రాగానే పరశురాముడికి చెప్పాడు. అప్పుడు పరశురాముడు ఆగ్రహించి ఘోర యుద్ధంలో వీడి చేతులన్నీ పట్ట 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 నరికి పారేశాడు. పొట్లకాయలు నరికినట్టు నరికేశాడు. చేతులు నరుగుతూ ఉంటే పరశురాముడు తన గండ్రగడ్డలితో, అప్పుడు ఇతనికి గుర్తుకొచ్చింది, ఎదురుగుండా ఉన్నవాడు సామాన్యుడు కాదు, నా గురువు గారు దత్తాత్రేయుడు అంశ. పరశురాముడు కూడా విష్ణు స్వరూపుడే, ఈయన విష్ణువే. ఎదురుగుండా ఉన్న పరశురాముడిలో గురువుగారు కనబడ్డాడు. చివరికి అహంకారంతో కన్ను మిన్ను గానక గురువు గారికి అపచారం చేశానా, ఆయన హోమధేనువుని తీసుకొచ్చానా అనుకుని, గురుదేవ ప్రాణం పోతున్న ఈ సమయంలో నీకు నమస్కారం చేస్తున్నాను. అప్పటికి 996 చేతులు తిరిగిపోయాయి, ఇంకా 4 చేతులు ఉన్నాయి, 4 చేతులు ఎత్తి నమస్కరించాడు. ఆ నమస్కారం చేస్తున్నప్పుడే పరశురాముడి చేతులు తల కూడా నరికేశాడు. కానీ చచ్చిపోయే ముందు గురువు గారిని తలుచుకున్నాడు కదా, అందువల్ల అంత్యకాలములో భగవన్ నామస్మరణ చేసిన వాడికి సకల దోషాలు పోతాయి. వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి తండ్రి, మా గురు దత్తాత్రేయుడు మహానుభావుడు, అహంకరించిన వాడికి కూడా శరణు అంటే మోక్షం ఇస్తాడు. అటువంటి దత్తాత్రేయుడు అలర్కుడికి చెప్పిన ఆత్మయోగం నీకు చెబుతున్నా విను, ఇదంతా మనం మర్చిపోకూడదు. జడు చెబుతున్నాడు వాడు నాన్నగారికి. మనం చెప్పుకున్నాం కదా, భార్గవ వంశంలో ఒకడు పుట్టాడని వాడు మాట్లాడలేదని ఆ జడో వ్యాఖ్యానం. ఇప్పుడు జడు తండ్రి వంకతోటి మనందరికీ ఒక వరం ఇచ్చాడు. శక్రుడెవ్వడు చేయు యజ్ఞముల చేత తృప్తి పొందుతునుండు. పూర్వం ఇంద్రుడు ఒక మహానుభావుడైన రాజుగారు చేసిన యజ్ఞాలకి పరమ తృప్తి పొందేవట. ఇంద్రుడిని సంతృప్తిపరచడం అంత తేలిక కాదు. ఇంద్రుడికి ఆనందం కలిగించే అపూర్వమైన యజ్ఞములు చేసిన గొప్పవాడు, ఘనత పొందినవాడు శత్రుజిత్ అని ఒక రాజు. ఆయన కృతయుగంలో ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఇప్పటికి కూడా మాహిష్మతీపురం అంట. మాహిష్మతీపురాన్నే కార్తవీర్య అర్జునుడు పరిపాలించాడు. అంటే ఇప్పుడు ఓంకారానికి వెళితే మీరు ఓంకార క్షేత్రం అని ఉంది కదా మనకి, ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఓంకార మమలేశ్వరం. ఆ ఓంకార క్షేత్రానికి 25 కిలోమీటర్ల ముందు ఉంటుంది మాహిష్మతీపురం. చాలా గొప్పదనమాట అది. అత్యద్భుత నర్మదా నదీ తీరంలో ఉంటుంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు శత్రుజిత్ అనే రాజు. అతనికి ఒక్కడే ఒక కొడుకు, అతనికి ఋతధ్వజుడు అని పేరు. అదృష్టం ఏంటంటే భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్క కొడుకునిచ్చినా ఒక్క కొడుకువే కొన్ని లక్షల మంది చేయలేని పని చేసేవాడిని ఇస్తాడు. రాజు ఎంత ధర్మాత్ముడో, యజ్ఞ దీక్షాపరుడో, పండితుడో, అతని కొడుకు అంతకంటే 1000 రెట్లు పండితుడు. లావణ్యాసి సమానుడు దీవ్యభవామరగురుడు. అందంలో అశ్విని దేవతల్ని మించినవాడు. దీవ్యభవంలో అమరగురుడు అన్నారు. దీవ్యభవ అమరగురుడు బుద్ధిబలంలో బృహస్పతి అనమాట, అంత గొప్పవాడు ఆయన. అటువంటి మహాత్ముడు ఋతధ్వజుడు అనే కుర్రవాడు 30 ఏళ్ల వయస్సులో ఉండగా ఎప్పుడు రాజ్యభారం తండ్రికి మాత్రమే వదిలేసి, అంటే రాజ్యభారాన్ని దాన్ని పట్టించుకోకుండా మిత్రులతో, అది కూడా మంచి మిత్రులతో, సత్సాంగత్యంతో, బాగా చదువుకున్న పండితులు, అన్ని కళల్లో ఆరితేరిన వాళ్లతో కలిసి ఉద్యానవనంలో ఒక భవనం కట్టించుకొని అందులో రోజు కావ్య చర్చ, కాసేపు పుస్తకాల మీద, వ్యాకరణాల మీద, ఛందస్సు మీద, ఒక్కొక్కప్పుడు వేదాల మీద చర్చ చేసి, కొంతసేపు ఏమో గుర్రాల మీద అశ్వారోహణం మొదలైన కార్యక్రమాలు చేసి, ఒక్కొక్కప్పుడు కత్తియుద్ధం ప్రాక్టీస్ చేసి సాముగరిడీలు చూపిస్తూ, ఈ విధంగా అన్ని విద్యలని ప్రదర్శిస్తూ తన స్నేహితులతో విద్యా వినోదంతో కాలక్షేపం చేసేవాడు. కేవలం విద్యనే లోపమైంది, అయితే బుద్ధి విద్యలు లేదా శారీరక విద్యలు, అప్పుడప్పుడు సంగీతాన్ని కలవ, వీటితో జీవితాన్ని గడుపుతున్నట్టే. తండ్రి గారు మహాత్ముడు అవడం వల్ల, బలవంతుడు అవడం వల్ల, ఆయన కూడా కేవలం 50 ఏళ్ల వాడవడం వల్ల ఇతనికి పరిపాలన వ్యవహారంలో వేలు పెట్టవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ మహాత్ముడు ఇలా స్నేహితులతో హాయిగా విద్యా వినోదంతో కాలక్షేపం చేసుకుంటే, అంటే వ్యర్థంగా కాలక్షేపం చేయట్లేదు, గొప్ప విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అతను ఎప్పుడు
pavitra vidyalato te gadugutunnadu ila gadapaga oka rojuna paatala lokam nunchi iddaru nagaraja kumarulu bhulokaniki vacharu asyatarudu ani oka goppa nagaraju unnadu vasukiki ayana koduku vasukiki iddaru kodukulu undevaru okadi peru kambaludu marokadi peru asyatarudu అందులో కంబళుడు అనేవాడు ఎందుకో దురదృష్టవశాత్తు యుద్ధరంగంలో చచ్చిపోయాడు ఒకప్పుడు దేవ దానవ యుద్ధంలో దేవతలకు సహాయానికి వెళ్లి రాక్షసుల చేతిలో చచ్చిపోయాడు వాడు పెద్దవాడు ఈ రెండో వాడు అశ్వతరుడు పాతాళ లోకాల్లో కొంత భాగాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు అతని కొడుకులు ఇద్దరు అన్నమాట వాళ్ళు ఈ అశ్వతరుడి కొడుకులు ఇద్దరు కవల పిల్లలు వాడు భూలోకానికి వచ్చారు ఒక రోజున భూలోకము కంటే గొప్ప లోకం లేదని విని భూలోకంలో ఉన్న క్షేత్రాలు దర్శించి ఎవరైనా మహాత్ములు కనబడితే వాళ్ళని కూడా దర్శించుకుందాం భూలోకంలో విద్యావేత్తలకి కొదవ లేదుట అటువంటి విద్యావేత్తలు ఎవరున్నారో చూద్దామని వచ్చారు వాళ్ళు వాడు బాగా చదువుకున్న వాళ్ళు మహాత్ములు పాములు ఆ పాముల్లో కూడా దేవతా సర్పాలు కాబట్టి కామరూపులు వాళ్ళు ఏ రూపము కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగిన వారు వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చారు సర్పరూపాలలో అదృశ్యంగా ఉద్యానవనంలో వచ్చారు ఇక్కడికి ఆ సమయంలో ఋతధ్వజుడు మిత్రులతో కలిసి వేదములలో ఋగ్వేదం మీద చర్చ చేస్తున్నాడు వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది ఋగ్వేద భాష్యం చెప్పడం అంత తేలిక కాదు ఈతడెవడా అని కుతూహలంతో చూశారు తీర చూస్తే 30 ఏళ్ళు ఉన్న రాజకుమారుడు వెంటనే వీళ్ళిద్దరూ బ్రాహ్మణ వేషాలు ధరించి అక్కడ జనాల్లో కూర్చుని ఆ భాష్యం విని చాలా బాగుందన్నారట మీరెవరు అన్నాడు ఈ కుర్రవాడు మేము విప్రకుమారులు ద్విజులం అన్నారు వాడు చాలా టెక్నిక్గా చెప్పారు మేము ద్విజులము అని ద్విజులు అంటే మీకు చెప్పారు కదా బ్రాహ్మణులు ఒక అర్థమే కాకుండా పావులు కూడా గుడ్లుగా పుట్టిన తర్వాత పావులు అవుతాయి కనుక ద్విజులు అవి కూడా రెండు జన్మలు ఎత్తినవి కనుక ముందు గుడ్డుగా పుట్టడం ఒక జన్మ గుడ్డు పగల కొట్టుకుని అందులోంచి బిడ్డ రావడం వల్ల రెండో జన్మ మేము ద్విజులము అని కానీ నేను చాలా సంతోషించాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి జాతుల వాళ్ళం అందరం కలిసి ఉంటాం మా రాజ్యంలో కులము మతము ఇటువంటి భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు అందరిలో విద్యలు ఉంటే గౌరవిస్తానన్నాడు ఆయన అలా అందరినీ పరిచయం చేశాడు క్రమంగా స్నేహం పెరిగింది మొదట్లో మీరెవరు ఏమిటని అడగలేదు కానీ తర్వాత తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ నదికి అవతల ఒక ప్రదేశం ఉందిలేండి అక్కడి నుంచి వస్తున్నాం అన్నారు వీళ్ళు రోజు పగలంతా ఆ పాములు ఇద్దరు ఈ రాజుగారి ఉద్యానవనానికి రావడం ద్విజ రూపంలో వీళ్ళతో కలిసి చర్చలు చేసి సాయంత్రం చీకటి పడగానే మాత్రం మా ఊరు వెళ్ళిపోవాలి మా నాన్నగారు బెంగ పెట్టుకుంటారు అనగానే నేను వచ్చి దే పెడతానని వాడి అప్పెప్పే అలా రాకూడదు నువ్వు నిషేధం అని నది దగ్గరకు వచ్చి పడవ దాటి అవతలకు వెళ్ళి నది దాటగానే అదృశ్యమైపోయి పాతాళానికి పోయేవారు ఈయన కూడా వాళ్ళని ఎక్కువగా అడగలేదు క్రమంగా స్నేహం చాలా గాఢమైపోయింది ప్రగాఢ స్నేహం చివరికి ఎలా తయారైందంటే ఈ రాజకుమారుడు సూర్యోదయం అవడంతో ఎప్పుడు వస్తారా ఈ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళతో కలిస్తేనే స్నానం చేస్తాను వాళ్ళతో పాటే భోజనం చేస్తాను అనుకున్నట్టు పొలుపొగ మజ్జనాంబర విభూషణ ధారణ చేయుచుండి వాళ్ళతోటే భోజనాలు వాళ్ళతోటే అలంకారాలు వాళ్ళతోటే స్నానపానాలు వాళ్ళతోటే రకరకాల ఆభరణాలు ధరించడం వాళ్ళతోటే చర్చ వారే లోకం అయిపోయింది స్నేహం అలా పెరిగింది ఇప్పుడు రాజుగారికి కూడా అనుమానం వచ్చింది ఏమిట్రా ఇంత పూర్వం అప్పుడో ఇప్పుడు మా నా ఇంటికి వచ్చేవాడికి కొత్త స్నేహితులు వచ్చాక వృత్తిగా రావడం మానేసావు అసలు ఏమైపోయింది అని అడిగేట ఒక రోజున ఈ ఋతధ్వజుడు తింటే శత్రు చెప్తు ఏం చెప్పమంటావు నాన్నగారు ఈ మధ్యన ఇద్దరు కుర్రాళ్ళు మంచి స్నేహితులు దొరికారు ఆ స్నేహితులతో కలిసి తిరగడంలో నన్ను నేనే మర్చిపోయాను మహాపండితులు కాంతి స్వరూపులు వాళ్ళు అన్నాడు ఈయన వాళ్ళు ఎవరో ఏమిటో తెలియక రాజుగారు కూడా ఆ కాంతిని చూచి ఆయన మెచ్చుకున్నాడు సంవత్సర కాలం ఈ విధంగా అశ్వతరుడి కొడుకులైన పాములు భూలోకానికి మానవ రూపాల్లో వచ్చి ఇతని స్నేహ వ్యామోహంలో పడి ఎప్పుడో రాత్రి ఇళ్ళకి వెళ్ళడం మొదలెట్టారు ఈ అశ్వతరుడికి చాలా కాలం నుంచి పిల్లలు కనబడక ఎప్పటికప్పుడు కాపురా వాళ్ళని ఇంకా సేవకుల్ని రేపు అబ్బాయిలు ఏమయ్యారని అడిగితే ఏమో తెలియదండి సూర్యోదయం అవడం చాలు పరుగు పరుగులు భూలోకానికి పోతున్నారు అర్ధరాత్రికి వస్తున్నారు మరి ఏం చేస్తున్నారో మాకు తెలియదన్నారు కాపురవాడు ఒకరోజు నేను అర్ధరాత్రి దాకా కొడుకులు వచ్చేదాకా అయ్యి వాళ్ళని గట్టిగా పట్టుకుని మరి ఈ మధ్యన తరచుగా చూస్తున్నారు మీరు రోజు భూలోకానికి పోతున్నారంట ఎందుకు వెళుతున్నారు ఏం చేస్తున్నారు అని అడిగాడు నాన్న నీ దగ్గర అసత్యం ఏం చెబుతాం భూలోకంలో ఋతధ్వజుడు కుర్రవాడు దొరికాడు
oke yuwara aja, pada nana gara setuju itu, ini korawadi ya 20 pandit itu, budhi ke prosperi, ingka thanan lo kubeyurunu, seriara balan lo, sakshatu wayu dewu ni minci boyeru, wayu ke mahabali ani berubidan tabarawantu, asyara ganang, gajara ganang, khankacara nan, dhanurudjana ipunyam, wakatnya miti wadu dekar leri dentu ledu, ingka wadu yena wayu situ unti sarasvati dewi, kacchetri wayu situ nettiga untadi. Kantha matan di parama badro, atar batla badro tuh nte rado kerja potai. Sederhana nengko wakwijjero gopod itu, rendo wijjero gopod awalnya. Puranin jepe wadci software awalnya. Software wadu puranin jepe wadu. Ii rendo nte sengketa maizter, sengketa maizter, singketa maizter. Ani niti kogata nengko itu betriyekom. Kani ii entar ini kira adi, idi yeri kaukunda. Sakala wijjero, jatuh sesti kadalu onlay. Andu kari atari wijjelaki. Atari prema ki atari snehari ki lungi poi me urozo akari kufutuna wargane putra katan jabato yesia paroche presem sitaka wadam yasulor boron wanar aha asutru jutare rado trishto wuturu indikante wala pai ila paroche lo pagada wurturari yawono tanya akmuru ante mara pelole mara durmuda pagada kada kopi ondi yudurmuda wurmuda 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 Falana wala bayi ndi, falana wala bayi ndi, pagada. Akada mahumat wala wala ka, mitwa ndi pana, rahasia ka pakkanin suwinti dulu sukar wala. Yudru wala 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 bayi ndi ka, wala bayi dongan ndi, hari wala 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 Rokshan lo pagada padali. Arayaga yavadu yavani putrudu parochamuna nitlu pagada podu satatamu sat purushulache atadu putra varuni kannavadu. Yavadu adrishtavantudu parocham lo yavani podukuni etarlo pogudutaro sat purushul chetta paiga adi kuda pogide vadu kuda panikimana vadu kada pagadta. Mahaanu bahulu mara pelalu kugede rente, ada mara bahagiam. Ah rasa adrishto mandulu, mira atane bodukuru naadikera bodukuru nara ganaka. Naya nara, miku mitru rente, naakoda putru itu samanami. Naa putru laki mitru du, naa putru de. Kabatte bani nero samanan zalo kuntu nara. Bani mana lo, kani diskra rende, puru mira bani nampa bani kengka walo korukote ratna ala, kado kala, bojena ala, laddu ala, merap sunun ala, dalwa jenwa, katuma kala, kengka walo nte diskra rente. Wali itu muka-muka itu sendiri, nah, negara ini dia orang orang itu operasi juga tuh orang ada. Cepatnya na, ya itu muka muka orang ada. Atau nih dekat orang ratna lu, mana lokal lu kuda lu, kabinet atau nih ratna lu tuh santos petir mili. Bojina, pak ada lokal lu yang orang ini, atau sih bu budu botla, palu, nih ini apa mandi kiri orang ini. ఆ lokamulu, atau nih rajadhani lu, wala wanta wala wanti, padat halu mahamudhiramulu. ఆహారము మన లోకంలో అతన్ని సంతోష పెట్టగలిగేది లేదు రత్నాదులు అతన్ని ఆనంద పెట్టగలిగేవి మన లోకంలో లేవు సంపదలు అతని దగ్గర ఉన్నాయి ఇక విద్యలు అతని విద్యల ముందు మా విద్యలు దిగదుడుపు కాబట్టి విద్యలతో అతన్ని సంతోష పెట్టలేం అతన్ని సంతోష పెట్టగలిగే శక్తి ఈ పాతాళ లోకంలో ఉన్న వాసుకికి ఆదిశేషుడికి మీకు మాకు ఎవరికీ లేదు అనగానే ఇతనికి మతిపోయి అంతటి మహానుభావుని చూడాలనుంది మరి వాడిని ఎలా సంతృప్తి పరచగలము అన్నాడు ఒకే ఒక్క కోరిక అతనికి ఉన్నది ఆ కోరికని మీరు లేరు ఎవరు తీర్చలేరు త్రిమూర్తులు తప్ప ఈ లోకంలో ఆ కోరిక తీర్చగలిగేవాడు లేరు అన్నారు మళ్ళీ వీళ్ళు నాయనలారా ఇందాక నుంచి బొబ్బరో పెట్టిన ప్రాణం తీస్తున్నారు వాడి కోరిక ఏంటో చెబితే కదా అది తీర్చగలమో లేదో చెప్తాం ఆ కోరిక అసలు చెప్పరు మీరు ఏమని మనం చేయలేమంటారు ఒక విషయం గుర్తుపెట్టుకో ఇది సాధ్యం బు అసాధ్యం విదియని యవ్వండు పలుకునేనియు ఇది సాధ్యం ఇది అసాధ్యం అది ఎవడు పలుకుతాడో అటువంటి వాడు అజ్ఞాని ఇది అసాధ్యం అనేది లేదు ఈ సృష్టిలో కృషి చేయాలి తప్ప ఇక్కడ గొప్ప మంచం దశేనండి మారణ గారు అరుగకుండెనేని అరుగకుండెనేని గరుడుడై నన్ను ఒక్క అడుగు ముందు గరుగలేడు
కడగి చీమయైన నడువ తొడంగి సహస్ర యోజనములరుగుతుండు. గరుత్మంతుడు చాలా వేగంగా వెళ్ళగలడు. నేను వేగంగా ఎగరగలను, వేగంగా ఎగరగలను అని లోపల లోపల అనుకుంటూ ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం, కదలకుండా ఉత్సవ విగ్రహంలాగా. అప్పుడు గరుత్మంతుడు ఎక్కడ పెడతాడు, ఎక్కడ వేసిన వంకడే అక్కడే. ఏఐ 126 ఫ్లైట్ ఉంది, అక్కడ కదలకుండా ఉన్నంత వరకు ఏం ఉపయోగం లేదు దానికి, ఎగరడం మొదలెడితే అది పెడుతుంది. అందుకని అరుగకుండేని గరుడుడైనను ఒక్క అడుగు ముందు గరుగలేడు. గరుత్మంతుడు కూడా ఎగరకుండా కూర్చుంటే అక్కడే ఉంటాడు. గురువుగారు ఉపన్యాసం వినాలని ఇంటి దగ్గర కూర్చుంటే ఇక్కడ వస్తాడా? కరెక్ట్, డ్రైవ్ చేస్తే వస్తాడు. విందామనుకున్నానండి, కదలలేకపోయానండి అంటే వాడు ఇంట్లో కూడా ఉంటాడు, వాడు బతుకు దండగా. ఇక చీమ కూడా నడవడం మొదలు పెడితే యోజన సహస్రంబులరుగుచుండు, సహస్ర యోజనంబులరుగుచుండు అన్నాడు. కడగి చీమయైన నడువదొడంగి సహస్ర యోజనంబులరుగుచుండు. చీమైన అలా ప్రయత్నం చేసి పాకుతూ పాకుతూ పోతే ఇక్కడి నుంచి దానికి టికెట్ కూడా అక్కర్లేదండి. హాయిగా ఎయిర్ ఇండియా ఎక్కడ ఇంటికి వచ్చేసి తెలుసా, మా ఇంటికి రావాలంటే చీమకి చాలా తేలిక. ఇక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయి శానోజియోలోనో శాన్ ఫ్రాన్సిస్కోలోనో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ చికాగో ఫ్లైట్ ఎక్కేసిందంటే దాని మీద శుభ్రంగా లోపల దాక్కోవచ్చు. ఆ తర్వాత దానికి బోర్డింగ్ పాస్ కూడా అక్కర్లా, ఫ్రీ. ఏదో రకంగా లోపలికి ఎక్కిందంటే చికాగోలో మళ్ళీ ఎయిర్ ఇండియా ఎక్కచ్చు, ఢిల్లీలో దిగచ్చు, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్లో బయలుదేరి మళ్ళీ గన్నవరంలో దిగచ్చు, గన్నవరంలో దిగితే గుర్రవరం బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చేయచ్చు. తేలిక. నడవడం మొదలు పెడితే, ప్రయత్నం చేయడం మొదలు పెడితే చీమ కూడా వేల యోజనములు పెడుతుంది. అన్నిటికంటే యత్నము ముఖ్యము అని చెప్పాడు అన్నమాట. ప్రయత్నించి అప్పుడు మన వల్ల అవ్వకపోతే అయ్యో నేనెంత ప్రయత్నించినా చేయలేకపోయానని బాధపడితే అర్థం ఉన్నది, కానీ అసలు ప్రయత్నమే చేయకుండా కూర్చుంటే ఎలాగ? నోటి దగ్గరికి రమ్మంటే భోజనం వల్ల వస్తుంది, అది సిద్ధి పని కాదు. సృష్టి రహస్యం ఏంటంటే భగవంతుడు కూడా ఎక్కడ పుట్టాడంటే పని చేయవలసిందే. ఇప్పుడు చెప్పండి అతనికి ఏం కావాలో అంటే, నువ్వు అలా అన్నావు కనుక చెబుతున్నావు నాన్న విను. అతని కథ వింటే అప్పుడు అతనికి ఏమి ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. అతని కథని మేము అతని ద్వారా, అతని మిత్రుల ద్వారా తెలుసుకున్నాం, ఆ కథని చెబుతున్నాం. ఆయన నేటికి 8 సంవత్సరాల క్రితం తన తండ్రి పక్కన కూర్చుని యువరాజుగా పట్టాభిషేకం చేసుకుని ప్రజల బాగోగులు చూసేవాడు. అంటే ఇప్పుడు 30 ఏళ్ళంటే అతనికి 22 ఏళ్ల వయస్సులో తండ్రికి చాలా సహకారంగా ఉండేవాడు, అతని ధర్మానికి అందరూ మెచ్చుకునేవారు. ఒకనాడు ఆయన నిండు సభలో తండ్రి పక్కనే యువరాజ సింహాసనం మీద కూర్చునుండగా గాలవుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఒక మంచి గుర్రంతో నిండు సభలో వచ్చాడు. ఆ గుర్రం ఆపాదమస్తకం తెల్లగా నిగనిగలాడిపోతున్నది, ఒక్క చెవులు మాత్రం నల్లగా ఉన్నాయి. చెవులు మాత్రం నల్లగా ఉన్నాయి అంటే మిగతా శరీరం అంతా తెల్లగా, ఎంత అందంగా ఉందో గుర్రం, మంచి ఎత్తైన గుర్రం, ఉచ్చైశ్రవంలో ఉంది. అటువంటి గుర్రంతో సభలోకి వచ్చి ఆ మహర్షి ఆ శత్రుజిత్తు అనే మహారాజు గారిని దీవించాడు. రాజుగారు ఆయనకి వినయంగా నమస్కరించి, మహర్షి ఈ గుర్రం ఎవరు, మీరెవరు, ఏం పని మీద వచ్చారు, మీలాంటి ఋషులు వస్తే ఏమడిగితే అది ఇస్తానన్నాడు ఆయన. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మహారాజా ఇక్కడికి దగ్గరలో ఉన్న నర్మదా నదీ తీరంలో ఉన్న భయంకరమైన అరణ్యాలలో ఒక ఆశ్రమం కట్టుకుని నివసిస్తున్నాను. మా తపోభూములలో ఎంతోమంది ఋషులు ఉన్నారు, మేము దాదాపు 1000 మంది కలిసి ఒక మహత్తర యాగాన్ని సంకల్పించాం. లోకశ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి యాగం అది. ఆ యాగం దాదాపు 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం, కానీ ఈ మధ్యన మాకు పేడ మొదలయ్యింది. పరమ దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, భేకరాకారుడు, పాతాళకేతు అని పేరు కలిగిన వాడు బ్రహ్మవరాలతో గర్వించి ఆ యాగభూముల దగ్గరికి వస్తున్నాడు. వాడు మేము యజ్ఞం మొదలుపెట్టినప్పుడు రాడు, తీరా సగం యజ్ఞం జరిగి ఇక పూర్ణాహుతి చెయ్యాలనుకున్న సమయానికి వచ్చి యజ్ఞకుండానంతటిని మలమూత్రాలతో నింపి పాడు చేస్తున్నాడు. వాడు పెద్ద పంది రూపంలో ఘొర్ర ఘొర్ర ఘోరమని అరుచుకుంటూ వచ్చి మా గుడిసెను పగలగొట్టి మా చెట్లు పడగొట్టి మమ్మల్ని పీడిస్తున్నాడు. ఎంతోమంది ఋషులు వాడి వల్ల చచ్చిపోయారు, కొందరేమో అవయవ లోపాలతో ఏడుస్తున్నారు. నేను మహాతపశక్తి కలిగిన వాడిని, ఒక్క క్షణంలో వాడిని అర్థం చేయగలను, కానీ దురదృష్టం ఏంటంటే తపస్సులో ఉన్నప్పుడు యజ్ఞంలో ఉన్నప్పుడు వస్తాడు వాడు, యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు కోపం తెచ్చుకోకూడదు. విశ్వామిత్రుడికి ఇదే సమస్య, అది అసలు రహస్యం. కానీ విశ్వామిత్రుడి కదా త్రేతాయుగం,
ఈ కథ కృతయుగంలో ఎప్పుడు జరిగింది. మేము యజ్ఞంలో ఉండగా పరపాటలు ఎవరిని చెప్పించకూడదు, చెప్పిస్తే మేము భ్రష్టులమై మా తపస్సు అంతా నాశనం అయిపోతుంది. కోపగించి వాడిని భస్మం చేద్దామంటే ఉత్తప్పుడు రాడు. యజ్ఞ దీక్షలో ఉండగా వస్తాడు, యజ్ఞ దీక్షలో ఉండగా వాడిని ఏం అంటానికి లేదు. అందుకే మా బలహీనత కనిపెట్టి మేము యజ్ఞంలో ఉన్నప్పుడు ఒక పాడు చేస్తున్నాడు. ఆ దుర్మార్గుడు ఉన్నంత వరకు మా యజ్ఞములు సాగవు, మేము సుఖంగా ఉండలేము, మా భార్య మా పిల్లలు మేమందరం నానాయాత్ర పడిపోతున్నాం, ఈ దుర్మార్గుడిని చంపాలి. ఎలాగా వీడిని వధించడం, ఎలా యజ్ఞం పూర్తి చేయడం అని ఒకనాడు నేను ఆకాశం కేసి తిరిగి చింతాక్రాంతుండే సరస్వతిని ప్రార్థించాను. అప్పుడు ఆకాశవాణి టక్కన, ఓ మహర్షి, నీ కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వడానికి బ్రహ్మదేవుడు సంకల్పించాడు, ఇదిగో చూడు అని వినపడింది. అప్పుడు ఆకాశంలో తిరిగి ఈ తెల్లని గుర్రం, నల్లని చెవులతో ఉన్న గుర్రం ప్రత్యక్షమై నా దగ్గరికి దిగింది. అప్పుడు ఆకాశవాణి ఆకాశవాణి అనే వంకతో సరస్వతి దేవే నాతో ఇలా అన్నది, రవియసగల్ తురంగము రవియసగల్ మునీశ్వర తురంగము నీకు. ఓ మహర్షి, సూర్యభగవానుడు ఈ గుర్రాన్ని నీకు ప్రసాదించాడు, ఆ విషయం నీతో చెప్పమన్నాడు. నేను నీకు చెబుతున్నాను, నేనే వాగ్దేవతని, సరస్వతీ దేవతని. సత్వ సంపదం కువలయ వెల్ల ఈయది అకుంఠిత దీక్ష తిరుంగుచుండు. ఇది సామాన్యమైన గుర్రం కాదు, మహాబలమైన సత్వ సంపద కలిగినది ఇది. అందువల్ల ఈ భూమండలం అంతా అకుంఠిత దీక్షతో తిరగలదు. అంటే ఎక్కడికైనా పెడుతుంది, నీళ్లలో చొచ్చుకుపోతుంది, ఆకాశంలో ఎగరగలదు, కొండలెక్కి దూకగలదు, అగ్నిలో ప్రవేశించినా ఏమవ్వదు. అటువంటిది ఈ గుర్రం. ఈ గుర్రాన్ని వృతధ్వజుడు అనే కుర్రాడు ఉన్నాడు, ఒకడు శత్రుజిత్ అనే మహారాజు గారి కుమారుడు యువకుడు, వాడికి ప్రసాదించు. అతనికి అనేక వరాలు ఉన్నాయి. కారణజన్ముడు వాడు, విష్ణు ప్రసాది వాడు. అందువల్ల అతడి గుర్రం ఎక్కి శత్రుపీడని నాశనం చేసి పాతాళ చేతుని చంపి నీ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. అతడు తప్ప ఈ యజ్ఞాన్ని పూర్తి చేసేవాడు మరొకడు లేడు. నువ్వు తక్షణం అతనికి ఈ గుర్రాన్ని కువలయంబునందు అవలీలయిది తాన సంచరించగలదు. ఈ భూమండలం అంతా అవలీలగా సంచరిస్తుంది ఈ గుర్రం. అందుకే ఈ గుర్రానికి కూడా కువలయాస్యము అని పేరు. భూమండలం అంతా తిరిగే గుర్రం అని ఆకాశవాణి పలికింది. ఇప్పుడు అర్థమైంది కదా మహారాజా, ఆ గాలవుడనే ఋషిని నేను, మా యజ్ఞాలను పాడు చేస్తున్న పాతాళకేతుని చంపడానికి సరస్వతిని ప్రార్థిస్తే ఆ సరస్వతి కటాక్షం వల్ల సూర్యుడిచ్చిన గుర్రం ఇది. ఈ గుర్రాన్ని నీ కుమారుడికి ఇద్దామని వచ్చాను. నీ కుమారుడు కారణజన్ముడని ఆకాశవాణి చెప్పింది. మీ అబ్బాయిని నాకు రక్షణగా పంపిస్తే వాడి గుర్రం ఎక్కి పాతాళకేతుని సంహరించి మా యజ్ఞాలను హాయిగా జరిగేలాగా, సక్రమంగా జరిగేలాగా చేస్తాడు అనగానే రాజు, అంతకంటేనా, అసలు మేమున్నదే మీలాంటి మహర్షుల్ని రక్షించడానికి అని వెంటనే కుమారుడికి తిరిగి, వృతధ్వజ కుమారా విన్నావు కదా, ఈ గుర్రం ఎక్కి ఈ మహర్షి ఎలా చెబితే అలా చెయ్యి. మహర్షుల్ని రక్షించడం కోసం మనం పుట్టాం. ధర్మ సంస్థాపన చెయ్యాలి, యజ్ఞాన్ని రక్షించాలి, ఆలయాలని రక్షించాలి, అర్చనాదులన్నీ సక్రమంగా జరిగేలా చెయ్యకపోతే ఆ రాజు రాజు కాదు, వెళ్ళు అనగానే వృతధ్వజుడు తండ్రికి తల్లికి నమస్కరించి మహావేగంగా ఈ గుర్రం ఎక్కి ఈ మహర్షితో గాలమునితో అరణ్యానికి వచ్చాడు. రాగానే ఆయన యజ్ఞ దీక్షలోకి వెళ్ళాడు. 6 నెలల పాటు యజ్ఞ దీక్షలో వాడికి సహకారంగా ఉన్నాడు ఈ కువలయాస కుమారుడు. ఆయన ఉండడం వల్ల ఏమిటో కానీ రాక్షసుడు రాలేదు. ఇక రేపే పూర్ణాహుతి అనగా అర్ధరాత్రి వాడు వచ్చి పడిపోయాట పాతాళకేతు. పెద్ద అడవి పంది రూపంలో వచ్చిపోయాడు, వనవరాహం అన్నమాట. గుర్రు గుర్రు అనుకుంటూ వచ్చి ఆశ్రమ ప్రాంగణానికి వచ్చాడు. చెత్తని ముట్టెతో పడగొట్టేశాడు, ఆశ్రమంలో ఉన్నటువంటి గుడిసెలన్నింటినీ పడగొట్టేశాడు. ఈ యజ్ఞవాటిక దగ్గరికి వాడు వస్తూ ఉండగా టక్కన అప్పటిదాకా గుర్రం మీద కూర్చుని ఉన్న వృతధ్వజుడు పెద్ద విల్లెక్కు పెట్టి అర్ధచంద్రాకార బాణం చెవిదాకలాగి విడిచిపెట్టాడు. బాణం ఎప్పుడు కూడా చెవిదాకలాగి విడిచిపెడితే బాగా తగులుతుంది. ఈ అర్ధచంద్రాకార బాణం వెళ్ళి వాడికి ఢామ్మని తగలగానే ఒక్క దెబ్బకి ఆ పంది గిజగిజలాడిపోయింది, హడిలిపోయింది, గొరగొర శబ్దంతో పారిపోవడం మొదలెట్టింది. గట్టిగా తగలకుండా పక్క నుంచి రాసుకుంటూ వెళ్ళింది కాబట్టి వాడు బతికాడు, కానీ నిజంగా తగిలింటే చచ్చేవాడు అన్నమాట వాడు. ఆ దెబ్బకి వాడు పారిపోవడం మొదలెట్టాట. మీరు యజ్ఞం కానిస్తూ ఉండండి, నేను వీడిని చంపొస్తానంటూ ఈ వృతధ్వజుడు దాన్ని వెంటబడ్డాడు. కువలయాస్యము అనే గుర్రం మీద ఎక్కి వెళ్ళడం వల్ల అతన్ని కూడా కువలయాసుడు అనేవారు అనమాట, రెండో పేరుతో పిలిచేవారు.
ఈ కోలజాసుడు లేక వృత్తధ్వజుడు అడవి పందిని తరుముకుంటూ తరుముకుంటూ వెళ్ళాడు. మహావేగంగా ఈ గుర్రవాడిని తరిమింది. 12 గంటల పాటు ఆ పంది పరిగెత్తి 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 ఓ చోటకు వచ్చి సముద్ర ప్రాంగణం దగ్గర ఒక బొరియ చేసుకుని నేలలో అడుక్కొనిపోయింది. ఆ ప్రాంతం అంతా కటిక చీకటి. ఇతడు కూడా గుర్రంతో కూడా బొరియలోకి వెళ్ళాడు, ఆ కన్నంలోకి, బిలంలోకి. ఆ బిలం మొదట చీకటిగా ఉంది, క్రమక్రమంగా గొప్ప వెలుతురుతో నిండిపోయింది. ఎంత వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే ఆ గుహంత రకరకాల రత్నాలు ఉన్నాయట, నవరత్నాలు. ఆ రత్నముల కాంతితో పట్టపగల్లో ఉంది గుహంత. ఇతడు లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ దుఃఖంతో చూస్తోంది. ఎవరు అమ్మా నువ్వు అన్నాడు ఆయన. వారు మాట్లాడకుండా ఆ స్త్రీ నా వెంట రమ్మన్నట్టు శైలి చేసింది. ఈయన కూడా వెళ్ళాడు. ఆ స్త్రీ వెళ్ళి ఒక పారుపు మీద కూర్చుని ఉన్న మరొక అందగత్తె దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆ పారుపు మీద కూర్చుని ఒక అపూర్వ సుందరీమణి కనపడింది. ఇతన్ని చూడగానే ఒక్క క్షణకాలం మూర్చిపోయింది. ఇదేంట్రా, ఒక ఆవిడ కనపడింది, నువ్వు ఎవరో అడిగితే ఇక్కడికి తీసుకొచ్చింది, తీరా ఇక్కడ చూస్తే మరో సుందరీమణి కనపడింది, ఈ సుందరీమణి నువ్వెవరంటే కడుదిరిగా పడిపోయింది, ఇది ఏమన్నా మాయా లేక నిజమా అనుకుంటూ ఉంటే అప్పుడు పక్కనున్న ఆవిడ, ఓ మహారాజా నువ్వెవరివి అని అడగా, నేనెవరినో తర్వాత చెబుతాను, అసలు నువ్వెవరివి, నీ పక్కనున్న సుందరి ఎవరు, నన్ను చూచి ఎందుకు స్పృహ తప్పిపోయింది అనగానే చెబుతున్నా విను, నా పేరు కొండల, నేను ఒక గంధర్వుడి కూతుర్ని, ఈమె నా మిత్రురాలు, విశ్వావసుండను పేరన వెలసిన గంధర్వరాజతనూజ రాజవదన. విశ్వావసుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉన్నాడు. ఆ గంధర్వుడి కూతురు ఈమె. ఈమె పేరు మదాలస, పరమ సౌందర్యవతి, బాగా చదువుకున్నది. ఈమెకి నేను మిత్రుణ్ణి, మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఒకరోజున పాతాళకేతు అనే ఒక రాక్షసుడు ఈ సుందరీమణిని అపహరించి ఈ బిలంలోకి తీసుకొచ్చి దాచాడు. అప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకో అని బతిమాలుతున్నాడు. ఈమె నేను నిన్ను వివాహం చేసుకోనని భీష్మించుకుంది. నేను ఒక 6 నెలల్లో ఒక యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను, ఆ యజ్ఞధ్వంసం అవగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను బలాత్కారంగా అని ఆ రాక్షసుడు ఈమెకు 6 నెలలు గడువిచ్చాడు. ఒక యజ్ఞం భూలోకంలో ఎవరో ఋషి చేస్తున్నట్టు ఆ యజ్ఞం పాడు చేస్తే వీడికి అఖండ శక్తి వస్తుంది. ఆ శక్తి రాగానే ఈమె వివాహం చేసుకోవాలని వాడు సంకల్పించాడు. ఆ యజ్ఞం పాడు చేయడానికి వాడు తరచుగా భూలోకానికి వెళ్ళేవాడు. యజ్ఞం ఎప్పుడూ పూర్తి అవ్వకుండా ఉంటుంది. పూర్తిగా యజ్ఞధ్వంసం చేస్తే కానీ వీడికి శక్తి రాదు, శక్తి వస్తే కానీ వివాహం చేసుకోకూడదు. అందుకని వాడు సంపూర్ణ యాగనాశనం కోసం ఈరోజు భూలోకానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరో ఒక రాజకుమారుడు వాడిని బాణంతో కొట్టాడు. ఆ బాణంతో కొడుతున్నప్పుడు అదృశ్య రూపంలో నేను చూస్తూనే ఉన్నాను. నీకు రహస్యం చెబుతున్నాను, నా పేరు కొండల, నాకు అన్ని శక్తులు ఉన్నాయి, ఆకాశ గమనం చేయగలను, అదృశ్య రూపంలో వెళ్ళగలను, కానీ పాతాళకేతు చెరలో ఉన్న మా చెరికెత్తికి మాత్రం వాడు అష్టదిగ్బంధనం చేశాడు, అందుకే ఆవిడ మాత్రం పారిపోలేకపోతుంది, నేను వెళ్ళగలుగుతున్నాను. ఒక్కసారి ఆ రాక్షసుడు దిగ్బంధనం చేస్తే ఆ దిగ్బంధనంలోంచి బయటికి రావడం ఎవరి వల్ల కాదు, నేను మాత్రం వాడి చెరలో లేరు కనుక అదృశ్య రూపంలో నా చెలికెత్తుతో ఉంటాను కనుక వాడు నా మీద మంత్ర ప్రయోగం చేయలేదు. ఇప్పుడు అర్థమైంది కదా, ఆ చెలికెత్తె మదాలస, విశ్వావసుడు కూతురు, నేను ఆమె చెలికెత్తెని, నా భర్త ఎప్పుడో చచ్చిపోవడం వల్ల వైదవ్యం పొంది నా చెలికెత్తెని సేవిస్తున్నాను. ఇప్పుడు ఆవిడ కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయిందో తెలుసా, ఈ మదాలసని కొంతకాలం క్రితం ఈ రాక్షసుడు తీసుకొచ్చాడు. రోజు నన్ను వివాహం చేసుకొని బతిమాలుతున్నాడు. అప్పుడు ఈమె ఇటువంటి నీచుణ్ణి పెళ్లి చేసుకోవడం కంటే చచ్చిపోవడం మంచిది అని ఒకరోజున ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో ఆకాశవాణి కంగారు పడక పుత్రి అన్నది. కంగారు పడకంటే కాదు, ఈ రాక్షసుడికి భార్యనే నేను బ్రతకలేను, ఎవరేమైనా ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నది నా చెరికెత్తె మదాలస. అప్పుడు కామధేనువు సురకి ఇక్కడికి వచ్చి, అమ్మాయి నువ్వేం బాధపడకు, చాలా తొందరలో ఈ పాతాళకేతుకు పోయే కాలం వచ్చింది. అతడు గాలముడనే ఋషి యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞం పాడు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక రాజకుమారుడు వాడి బాణంతో కొడతాడు. ఆ బాణం దెబ్బ తగలగానే వాడు పారిపోయి వచ్చాడంటే ఆ రోజు వాడికి పోయే కాలం వచ్చినట్టే, వాడిని చంపిన వాడే నీకు భర్త అవుతాడు అని సురభి చెప్పింది. ఇప్పుడు ఈవిడ తనని పెళ్లి చేసుకునేవాడు, ఈ రాక్షసుని చంపేవాడు ఎప్పుడు వస్తాడా అని ఇంతకాలం ఎదురు చూస్తోంది.
తేరా నువ్వు ఎవడవో ఇక్కడికి వచ్చావు, నువ్వు చాలా అందగాడివి, నిన్ను చూడగానే ప్రేమించింది. ప్రేమించగానే ఆకాశవాణి మాటలు సురభి మాటలు గుర్తుకొచ్చాయి. రాక్షసుని చంపిన వాడే నీకు భర్త అంది సురభి. నువ్వేమో ఆవిడకి నచ్చావు. నచ్చిన వాడిని పెళ్లి చేసుకోకుండా ఎవడో రాక్షసుని చంపేవాడిని పెళ్లి చేసుకుంటానేమో అనే బెంగతో స్పృహ తప్పిపోయింది. ఈ ఆడవాడుకున్న వాడు ఇదొకటి నేను అలా పురాణంలో చెప్తాను. ఇప్పుడేమో నువ్వేమో అందగాడివి, నిన్ను ప్రేమించింది, ప్రేమించిన వాడిని వివాహం చేసుకోవాలా లేక సురభి చెప్పిన ప్రకారముగా రాక్షసుని వధించిన వాడిని వివాహం చేసుకోవాలా? సురభి చెప్పిన వాడు అబద్ధం కాదుగా. అందుకనే బెంగతో ఈవిడ స్పృహ తప్పి పడిపోయింది అనగానే అతడు పక్కపక్కనవి, ఇది ఆశ్చర్యం, రాక్షసుని చంపేవాడి పేరేమిటి అన్నాడు. ఏమి అడగనక్క, ఎవడో రుతధ్వజుట్ట, శత్రుజిత్ అనే రాజు కొడుకుట, వాడు రాక్షసుని చంపుతాడట, వాడిని మా చెలికెత్తి పెళ్లి చేసుకుంటుందిట, ఇది సురభి చెప్పింది అనగానే ఎంత సృష్టి విచిత్రమో ఇప్పుడు నాకు తెలుస్తున్నది, ఆ రుతధ్వజుని నేనే అన్నాడు. ఈయన అప్పటిదాకా స్పృహ పడిపోయిందిగా, టక్కులు లేచిపోయింది ఆవిడ ఈ మాట చెవిలో పడ్డంతో. అదనమాట మీరు చూశారు పెళ్లి కుదిరి కుదరదు కానీ హే సెల్ ఫోన్లు ఒకటే ఫోన్ ఇద్దరు కూడా పొద్దున్నది సాయంకాలం దగ్గర ఏం మాట్లాడుతున్నారు 365 రోజులు. అలాగా ఒక్క దెబ్బకి అమృతం చెవిలో పడినట్టయి టక్కలు లేచి కూర్చుని, మహారాజా నేను ఎంత అదృష్టవంతురాలని రుతంతుడనేవాడు పాతాళ చేతులు తంపుతాడని అతడే నాకు భర్త అవుతాడని సురభి చెప్పింది, అతడినే నువ్వు ఎదురుగుండా వచ్చి నా కళ్ళ ముందు పడ్డావు, నేను నిన్ను ప్రేమించటం, నువ్వే అతడి అవ్వడం, ఇదంతా ఈశ్వరి కటాక్షం అని కొంచెం అప్పటిదాకా అతన్ని చూచి హాయిగా మాట్లాడిందిట. కానీ నీవే నా భర్త అవుతావు అనగానే మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చేసింది, ఎక్కడ లేని సిగ్గు, దాంతో తలకే వచ్చేసుకుంది అనమాట. అప్పుడు ఆయన, సుందరి ఇప్పటిదాకా మాట్లాడు, హఠాత్తుగా సిగ్గుపడతావు ఏంటంటే మా ఆడవాళ్ళకి సిగ్గు అలా ఉంటుంది రండి, పూల సిగ్గు అని ఒకటి ఉండేది ఇట్లా అండి, ఆ సిగ్గుండడం మా లక్షణం అది అని వెంటనే తల వాంచింది. అప్పుడు ఒక తమాషా జరిగింది, ఆ క్షణమే కుండల గంధర్వులందరికీ కుల పురోహితుడు పరమ గాన విద్యా నైపుణ్యం కలిగిన వాడు తుమ్మూరుణ్ణి తలుచుకుంది. నారదుడు తుమ్ముడు ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు, గానకళలో నువ్వా నేనారేవాడు. తుమ్మూరుణ్ణి పిలవగానే ఆయన వచ్చి అగ్నిని వేల్చి ఈ ఇద్దరికీ గాంధర్వ వివాహం చేశాడు. చేయగానే కుండల, మహారాజా నువ్వు పరమజ్ఞానివి, సకల విద్యా కళా కోవిదుడివి, మా చెలికత్తి కూడా పండితురాలు, ఆవిడ గంధర్వ స్త్రీ, నువ్వు మానవుడి, నీకు నేనేం చెప్పక్కర్లేదు, అయినా ధర్మం ప్రకారంగా కొన్ని బుద్ధులు చెప్పాలి. అన్నిటికంటే వివాహ బంధం పవిత్రమైనది, మీ ఇద్దరు ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నట్టే అయ్యింది ఇప్పుడు. కాబట్టి చెబుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ చెలికత్తిని, మా చెలికత్తిని నువ్వు విడిచిపెట్టద్దు, ఆమె నీ మీదే ప్రాణం నిలబెట్టుకున్నది, భార్యని రక్షించడం భర్త విధి, అలాగే అమ్మాయి ఈ భర్తని గౌరవించడం నీ విధి, మీ ఇద్దరు ఐకవత్యంతో ఉండండి, మీ ఇద్దరు బ్రతికున్నంతకాలం విడిచిపెట్టమని ప్రతిజ్ఞలు చెయ్యండి అనగానే వెంటనే ఆవిడ, నా భర్త బతికున్నంత వరకే నేను బతుకుంటాను, ఆయన లేకపోతే నేను ఉండలేను అన్నది. నేను ఈ జన్మలో ఈమెను తప్ప మరొక స్త్రీని వివాహం చేసుకుని ఈయన ప్రతిజ్ఞ చేశాడు. తేడా కనిపెట్టండి అక్కడ, నా భర్త లేకపోతే నేను బతకలేనంది ఆవిడ. ఈయన ఏమన్నాడు, ఈమె తప్ప ఈ జన్మకి నాకు రెండో భార్య ఉండదు అన్నాడు ఆయన. ఈ ఇద్దరి చేత అలా ప్రతిజ్ఞ చేయించి తపస్సుకు వెళ్ళిపోయింది కొండల ముక్తి పొందడానికి. ఇప్పుడు ఆమెను వెంట పెట్టుకుని కోలయాస్యం అనే గుర్రం ఎక్కి గుహలో నుంచి బయటకు వచ్చాడు. అప్పటిదాకా అక్కడక్కడ పొంచి పొంచి ఉన్న రాక్షసుని భట్లందరూ, అయ్యో మన రాజుగారు పాతాళకేతు పెళ్లి చేసుకుందాం అనుకున్న సుందరీమణిని వీడవడం, మహారాజు మానవ వీరుడు అపహరించుకుపోతున్నాడు, అందరూ చుట్టుముట్టి చంపండి కొట్టండి నరకండి అంటూ ఆయుధాలతో వెతుకొచ్చారు. ఒక్కడు అసహాయ సూర్యుడు గనక ధనుస్సెక్కు పెట్టి, దైతేయ ప్రవిముక్త దారుణ మహాదండంబు ఖండింపుచున్, రాక్షసులు విడిచిపెట్టే బాణాలన్నీ ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఈ మహావీరుడు క్రోధోన్మాది అయి అందరినీ వరసగా నరికి పారేశాడు. అసలు ఎప్పుడు బాణం ఎక్కువ పెడుతున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో తెలిసేది కదట, కానీ ఎదురుగుండా ఉన్న రాక్షసులకి కొందరికి ముక్కులు తెగిపోయాయి, కొందరికి చేతులు తెగిపోయాయి, కొందరికి తలలు ఎగిరిపోయాయి, కొందరికి నడుములు విరిగిపోయాయి, రక్తం ఏర్లై ప్రవహించింది, భయంకర యుద్ధం జరిగింది, మొత్తం రాక్షసుల్ని ఓచుకోత కోశాడు. ఆఖరిగా పాతాళకేతుని 3 బాణాలతో కాళ్ళు చేతులు నరికి మరో బాణంతో వాడి శిరస్సు ఖండించి వాడు చంపేశాడు. ఒక్కడు తప్ప అందరూ చచ్చిపోయారు రాక్షసులు. ఆ ఒక్కడు పాతాళకేతు తమ్ముడు తాళకేతు, వాడు మాత్రం యుద్ధరంగంలో ఈ జరిగే పరిణామం చూసి, ఏ మా అన్నయ్య గారు చావడం ఖాయం, ఇప్పుడు వీడికి సాయంగా వెడితే నేను చావడం ఖాయం, మునిగిపోతున్న పడవలో ఉండడం కంటే దూకడం మంచిది అనుకుని వాడు తప్పించుకు పారిపోయాడు.
అది ఇతను కరిపెట్టలేదు. ఒక్కడ తప్ప అందరూ చచ్చిపోయాక ఈ విధంగా నిరవశేషంగా దైత్యుల్ని చంపి ఠీవిగా అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి గుర్రం ఎక్కి ఇతడు గాలవుడి ఆశ్రమానికి వచ్చేశాడు. అప్పటికి గాలవుడు పరిపూర్ణాహుతికి సిద్ధంగా ఉన్నాడు. రాజకుమార, నీ ధర్మమానని రాక్షసులు చచ్చిపోయారనే విషయం నాకు తెలిసింది, సంతోషం. ఇప్పుడు పూర్ణాహుతి చేయించి మా చేత మా ఆశీర్వచనం మేమిచ్చే ప్రసాదం స్వీకరించి బంగారం లాంటి భార్యతో నీ నగరానికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు ఆనందం కలిగించన్నాడు గాలవుడు. వాళ్ళ చేత యజ్ఞం ఆ విధంగా పరిపూర్ణం చేయించి పూర్ణాహుతి చేయించి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం వెంటబెట్టుకుని భార్యతో కలిసి నగరానికి వచ్చాడు. ఏదో కొడుకు అడవికి వెళ్ళి యజ్ఞాన్ని మాత్రమే కాపాడు వస్తాడు అనుకున్నాడు ఈ తండ్రి. ఏకంగా కోడలతో వచ్చేసరికి ఇంకా ఆనందం తట్టుకోలేకపోయాడు. ఇన్ని మేడలున్నా ఒక్క కోడలు లేకపోతే ఉపయోగం ఉంది? నాయన, బంగారం లాంటి కోడలతో వచ్చేవరా, ఎన్ని జన్మలెత్తితే గంధర్వ స్త్రీ మన ఇంట్లో గడుగు పెడుతుంది అని మంగళహారతి ఇప్పించి వారిని ఘనంగా స్వాగతంతో లోపలికి ప్రవేశపెట్టించాడు మహారాజు. ఇక అక్కడి నుంచి వీళ్ళు హాయిగా కాలక్షేపం చేశాడు. కొత్త భార్య కదా, ఒక 5-6 నెలల పాటు ఇంట్లోకి బయటకు వచ్చాడు కదా ఆయన. అందుకని ఒక రోజున తండ్రి పిలిచి మందలించి, ఎంతకాలం ఇంట్లో కూర్చుంటావు నాయన, నీకు గుర్రం ఎందుకు ఇచ్చాడు గాలవుడు? భూమండలం అంతా తిరిగి ప్రజారక్షణ చేయడానికి, మహారాజ ధర్మం అది. ఏదో కొంతకాలం కొత్త పెళ్లి కొడుకు కనుక ఇంట్లో కాలక్షేపం చేసావు కాదనను, ఇంకా భూలోకంలో పరమధర్మానుకులైన రాక్షసులు కొందరున్నారు, వారు యజ్ఞాలకి విఘ్నాలు కలిగిస్తున్నారు. ఈ విఘ్నాలని కలిగించే రాక్షస వధ చెయ్యాలి, ప్రజల్ని కాపాడాలి, ఋషుల్ని కాపాడాలి, ఆశ్రమాల్ని రక్షించాలి, యజ్ఞాలు హాయిగా సాగేలా చెయ్యాలి. ఈ గుర్రం ఎక్కి పగటిపూట భూమండల సంచారం చెయ్యి, సాయంత్రం చీకటి పడగానే ఇంటికి వచ్చేయి. అంచేది ఇక్కడ భోగం, అక్కడేమో ప్రజారక్షణ, రెండూ ఏకకాలంలో జరుగుతాయి నాయన అనగానే తండ్రి గారి ఆజ్ఞ ప్రకారంగా ఆ రోజు నుంచి పగలంతా కువలయ సంచారం చేసి ఈ కువలయాస కుమారుడు ఋషుల్ని రక్షించేవాడు, సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజున ఆయన ఒక నదీ తీరానికి వెళ్ళాడు. నర్మదా నదీ తీరానికి వెళ్ళగానే అక్కడ ఒక ఋషి కనపడి, మహారాజా, నువ్వు ఎప్పుడు చూసినా ఈ గుర్రం ఎక్కి తిరుగుతూ ఉంటావు, అందరినీ రక్షిస్తావని అందరూ చెప్పారు. నేను చాలా కాలం నుంచి ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను. యజ్ఞం అయ్యాక గొప్ప దక్షిణ ఇవ్వాలి. దక్షిణ ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదు, కటిక దరిద్రుణ్ణి. నీ మెడలో ఉన్న ఆభరణం నాకు ఇస్తే దానిని నేను ఎవరైనా ఒక పండితుడికి దక్షిణగా ఇస్తాను, ఇస్తావా అన్నాడు. అనగానే అదేమిటండి, ఇంత చేసి నీకు కావలసింది నా కంఠాభరణమేనా? అడిగితే రాజ్యమే ఇస్తాను, మీలాంటి ఋషులు అడిగితే మెడలో గొలుసు ఇవ్వకుండా ఉంటాను, అంత పాపాత్ముడు తీసుకున్నాను అని పూర్వం అలా గొలుసు ఇచ్చేసేవారు గురువులకి అడగగానే. అందుకని వెంటనే కంఠాభరణం తీసి చేతిలో పెట్టాడు మహారాజా. మరొక్క కోరిక, ఇది నా ఆశ్రమం, నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి నిన్ను వెళ్ళమనేదాకా ఈ ఆశ్రమం దగ్గరే ఈ గుర్రం మీదే ఉండి నువ్వు కాపలాకాయి, నేను స్నానం చేసి నదీ తీరంలో యజ్ఞం పూర్తి చేసి దక్షిణ ఇచ్చి తిరిగి వచ్చేదాకా రక్షణ నీవే ఆశ్రమానికి, ఈ ఉపకారం చేస్తావంటే ఇదిగో మాటిస్తున్నాను, మళ్ళీ నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చి నన్ను వెళ్ళమనేదాకా అంటే రిలీజ్ చేసేదాకా ఈ ఆశ్రమాన్ని నేను కాపలాకాస్తాను అన్నాడు. ఆ గుర్రంతో కాపలాకాయడం మొదలుపెట్టాడు. ఇక్కడ వీడు నిజానికి ఋషి కాదు, చచ్చిపోయిన పాతాళకేతు తమ్ముడు తాళకేతు. వాడు చాలా కాలం నుంచి కొతకొతలాడిపోతున్నాడు, నా అన్నగారిని చంపి మా అన్నగారు పెళ్లి చేసుకోవాలనుకున్న మదాలసని ఎత్తుకుపోతావా కువలయాస్య కుమారా, నీ అంతం చూస్తానని శపథం చేశాడు. అందుకని ఇప్పుడు ఋషి రూపంలో ఈ కంఠాభరణం మెడలో గొలుసు తీసుకుని తన ఆశ్రమం అనే వంకతో అక్కడ కాపలా పెట్టి నదిలో స్నానానికి దిగి బుడుంగురు అక్కడ ఉలిగి మాయమైపోయి నగరానికి వచ్చాడు. ఆ సమయంలో శత్రుజిత్తు మహారాజు గారు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన పక్కన భార్య ఉంది, మరో పక్కన యువరాజు సింహాసనం, యువరాజు గారి సింహాసనం పక్కనే యువరాజు గారి భార్య మదాలస కూర్చుంది. ఒక్క యువరాజు తప్ప అందరూ ఉన్నారు. ఆ సమయంలో సభలోకి వచ్చి మహారాజా మహారాజా అని కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చాట. ఏమైందండి మీకు అన్నాడు ఆయన శత్రుజిత్తు. ఏం చెప్పమంటారు స్వామి? అక్కట నీదు పుత్రుడు వనావళి త్రంబరుతుండు పెంపెక్కిన గౌరవీశ్వర రక్షణ చేయుతుండగా రక్కసుడొక్కరుండు కడురౌద్రముగా వెసవచ్చి వచ్చి తానుకున సోలమునిపి. అయ్యో మహారాజ, నా కళ్ళ ముందే ఒక అకృత్యం జరిగింది, నేను చూశాను.
నీ కుమారుడు గుర్రం ఎక్కి మమ్మల్ని రక్షిస్తున్నాడు. నా ఆశ్రమం దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించడానికి మా యజ్ఞాలని పూర్తి చేయడానికి వచ్చాడు ఈ పూట. ఎంతలో ఏం జరిగిందో, ఎక్కడ నుంచో ఒక భయంకర రాక్షసుడు వచ్చాడు. హఠాత్తుగా సోలంతో నీ కొడుకుని ఒక్క పొడి పొడి చంపేశాడు. ఆ సోలం దెబ్బకి నీ కొడుకు నేల మీద పడి గిలగిలలాడి చచ్చిపోయాడు. చచ్చిపోతూ చచ్చిపోతూ ఈ శవాన్ని నగరానికి తీసుకెడితే మా అమ్మ నాన్న భార్య తట్టుకోలేరు, కాబట్టి ఇక్కడే మీరంతా కలిసి దహనం చెయ్యండి, ఇదిగో ఈ మెడలో ఉన్న నా గొలుసుని నా భార్యకి ఇవ్వండి అని ఇచ్చాడు. ఇదిగో ఈ కంఠాభరణం నా చేతికి ఇచ్చాడు ఆయన. మరణ వేళ నీ కుమారుడి భరణమిచ్చి అని చే, చచ్చిపోతూ చచ్చిపోతూ నీ కుమారుడు ఈ ఆభరణం నా చేతిలో పెట్టాడు. మహారాజా ఎంత దురదృష్టవంతుడి, అంతటి పుణ్యాత్ముడిని నా కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే రక్షించుకోలేకపోయాను. ఈ ఆభరణం ఇదిగో అని చేతికిచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఇక తిరోధకాలు ఇవ్వండి అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఒక్క క్షణకాలం శత్రుజిత్తు మహారాజు గారు గెసగెసలాడిపోయాడు. ఆయనకి స్పృహ తప్పినంత పని అయింది. ఆయన భార్య అయితే ఇక చెప్పక్కర్లా. ఈ ఆభరణం వాడు విసిరిపోగానే ఆభరణాన్ని పుచ్చుకొని మదాలస వక్షస్థలం మీద వేసుకుని వెంటనే కింద పడి ఆ క్షణమే చచ్చిపోయింది. ఈ విధంగా మదాలస మరణించగానే శత్రుజిత్తు లేచి నిలబడి, ప్రజలారా, మనమున్న భీతగోద్విజ సమానము కావూని, ఈ జనని విశేష భక్తి కడు సంస్కృతులందుతు నుండునట్టి నా పనుపున పోయినట్టి తనయాగ్రణీ క్రియ దేహమును పనుపగా చూచి ఏమని వివాదను పొందుదు నేను అక్కట. మహాత్ములారా, ప్రజలారా, చూశారు కదా నా కుమారుడి గొప్పతనం. ఎప్పుడు బ్రాహ్మణుల్ని కష్టాలలో ఉన్నవాడని ఋషుల్ని కాపాడడం అతని లక్షణం. భయంతో ఉన్నవాడు ఎవడైనా వచ్చి రక్షించమంటే రక్షించేవాడు. నేను కూడా ఇంట్లో సుఖంగా కూర్చుంటున్నవాడిని నా పరుపున అన్నడానికి నేను పంపాను. వీళ్ళందరినీ రక్షించు, గుర్రం ఎక్కి తిరుగు బాబోయ్ అన్నాను. నా మాట కాదనలేక, తల్లి మాట కాదనలేక, తల్లి ద్వారా సంస్కారం పొందిన నా కుమారుడు విప్రరక్షణానికి, యజ్ఞ రక్షణకి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నేను దానికి బాధపడ్డంలా. మహాత్ములు అలాగే చచ్చిపోవాలి. అంతేకాని ఇంటిలో రోగాలతో మంచం మీద తీసుకుని తీసుకుని చావడం కూడా ఒక చావేనా? వీరోచితమైన మరణం పొందాడు. ఇక నా కోడలు ఎంత ఉత్తమురాలు, భర్త చచ్చిపోయిన మాట వినగానే తాను ఆ క్షణమే గుండెకి చచ్చిపోయింది. నిజంగా ఆవిడ్ని బతికుంటే రోజు ఎలా ఓదార్చాలో మాకు తెలిసేది కాదు. అంత ప్రేమ ఆవిడికి భర్త అంటే. ఇటువంటి బంగారం లాంటి కోడలు చచ్చిపోయినందుకు ఏడవనా, కొడుకు మరణించినందుకు ఏడవనా, లేక ఇద్దరు ఒకరి కోసం ఒకరు శరీరాలు విడిచిపెట్టినందుకు ఆనందించనా? ఇప్పుడు నేను అయోమయ స్థితిలో పడ్డాను. ఏమైనా మహారాజుని భగవాన్ని ధైర్యంతో ఉన్నాను. ఇక నా భార్య గురించే నా బెంగరగానే ఆమె లేచి, నా కుమారుడు ఉత్తముడు, 10 మందికి ఉపకారం చేయడానికి శరీరం విడిచిపెట్టాడు, నేను కూడా వాటి కోసం బాధపడను. జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. ఎవరైనా ఎప్పటికైనా వెళ్ళిపోక తప్పదు. ఆ వాళ్ళిద్దరికీ సంస్కారం చేయండి అది. చచ్చిపోయిన కొడుకు అక్కడే తగలబెట్టబడ్డాడు కనుక కోడల్ని తగలబెట్టారు వాళ్ళు. ఇదంతా సూర్యాస్తమయంలోపు జరిగిపోయింది. తిలోదకాలు ఇచ్చి సూర్యాస్తమయ సమయంలో అందరూ నగరానికి వచ్చారు. ఈలోపు వచ్చిన పని పూర్తయిందిగా, ఈ తాళకేతు ఇక్కడ మాయమై మళ్ళీ నీళ్లలో మునిగి ఈ శవం తగలబెట్టేదాకా ఆగిపోయిగా, ఏది మదాలస శరీరం. అప్పుడు ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. రుతధ్వజ కుమార, నీ ధర్మమానని నా సంకల్పం నెరవేరింది, నేను అనుకున్న పని హాయిగా అయ్యింది, ఇక నిశ్చింతగా వెళ్ళిరా అనగానే, ధన్యోస్మి, మీరు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వచ్చి మీ పని చేసి పెడతాను అని ఈయన గుర్రం ఎక్కి టిక్ టిక్కని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి జెండా కిందకి దింపబడి ఉందిట వీళ్ళ ధ్వజం. నల్ల జెండా ఎదురుతోంది పైన. ఎక్కడ నగరంలో దీపాలు వెలిగించలేదు. పూర్వకాలంలో నగరంలో ఎవరైనా చచ్చిపోతే దీపాలు వెలిగించేవారు కాదు. సూర్యాస్తమయ సమయంలో చక్కని సంకేతం వినబడేది పూర్వం. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే శివరంజని రాగం, ఈ భయంకరమైన రాగాలు కొన్ని ఉన్నాయి. అవి 7 రాగాలు అంటే అన్నమాట. శివరంజని ఎప్పుడు కూడా ఏడడానికి వాడతారు బాగా విషాదకరమైనటువంటి కాలంలో. దాంతోపాటు ఈ భైరవి, సింధు భైరవి రాగం కూడా దుఃఖకాలంలో ఎక్కువ వాడేవారు. ఈ రాగాలు ఎక్కువ వినబడుతున్నాయి.
కళ్యాణి రాగము లేదు, అభేరి రాగము లేదు, ఉట్టి భేరీ తప్ప. ఏమిటిది వాతావరణం ఎలా ఉంది? విషాదకరంగా జెండా అదిగిపోయింది, నల్ల జెండా పెట్టారు, కొంప తీసి మా నాన్నగారికి ఏమైనా ముసలివాడికి దీనికి ఆనుమానం వచ్చింది. ఎంతసేపు అలా అనుకుంటున్నాడు తప్ప భార్య గురించి తెలియదుగా. ఏమైందో ఏమైందో అనుకుంటూ నగరంలో గడుగు పెట్టాడు. అప్పుడే సభలో కుమారుడికి శ్రద్ధాంజలి కట్టిద్దామని సాయంకాల సభని తీర్చారట. ఇంకా సూర్యాస్తమయ సమయంలో రాజుగారు కూర్చున్నారు, అందరూ మౌనంగా కళ్ళు మూసుకుని ఉన్నారు. అందరూ అలా కళ్ళు తెరవగానే ఎదురుకుండా వీడొచ్చాడు గుర్రం మీద. వీడు ఏమన్నా పిశాచమై వచ్చాడా తండ్రి మీద భ్రమ తీరక అనుకున్నారు వాడు. పిశాచం అనుకోవడానికి లేదు, ఎందుకంటే గుర్రం మీద రాదు పిశాచం, వస్తే అది వస్తే వేరే రకంగా ఉంటుంది. అందుకే అందరూ నిశ్చేష్టులు అయిపోయారట. కిమిదం కిమిదం తూచుహు, ఏమిటిది ఏమిటిది అనుకున్నారు ఒకరినొకరు. అప్పుడు ఇతను దిగొచ్చి తండ్రికి నమస్కరించి, నాన్న నన్ను చూసి అందరూ నిర్ఘాంతపోతున్నారు, ఏమిటి ఈ జెండా నల్ల జెండా పెట్టి అసలు జెండా తిప్పారు, దీపాలు వెలిగించట్లా విషాద రాగాలు వస్తున్నాయి, ఏమిటన్నాడు. నాయన ఒక్క మాట అడుగుతాను, నువ్వు నువ్వేనా అన్నాడు తండ్రి. నేను నేనే నాన్నగారు. ఏమిటి అన్నాడు ఆయన మళ్ళీ. నువ్వు చచ్చిపోలేదా నాన్న? నేను చచ్చిపోవడం ఏమిటి అన్నాడు ఈయన మతిపోయి. ఈ జరిగింది తెలియదుగా. అప్పుడు ఆయన జరిగింది చెప్పి, కుమారా నీ కంఠాభరణం వాడు ఎవడో తెచ్చాడు, ఒక తాపసి నువ్వు చచ్చిపోయాడని చెప్పాడని అంతా చెప్పగానే వీడికి మతిపోయి, నాన్నగారు కొంప మునిగిపోయింది, వాడెవడో అయితే మోసగాడు, నేను వెళ్ళినప్పుడు తన ఆశ్రమాన్ని రక్షించమని ఏదో దక్షిణ కోసం నా కంఠాభరణం కావాలని అడిగితే ఇచ్చాను, ఇంతకీ మదాలసేది అన్నాడు. నాయన వాడు వచ్చి నువ్వు చచ్చిపోయాడని ఒక్క వార్త చెప్పడంతో నీ భార్య గుండాకి చచ్చిపోయిందిరా, వాడికి దహన సంస్కారం అయిపోయిందిరా అని గోళ్ళు మళ్ళీ ఏడ్చారు. అప్పుడు మొట్టమొదటిసారిగా కఠోర దుఃఖానికి గురైపోయాడు. కదా తట్టుకోలేక, నా భార్య చాలా ఉత్తమురాలు, నేను చచ్చిపోయానని తెలియగానే గుండాకి చచ్చిపోయింది, కానీ నా హృదయం పాషాణం నీచుండి దుర్మార్గుణ్ణి, మాట ఇచ్చి కూడా ఆవిడతో పాటు చావలేకపోతున్నాను. చి ఇది కూడా బ్రతికినా, ఆత్మహత్య చేసుకోవడం పురుష లక్షణం కాదు. మహారాజులు ఎప్పుడూ కూడా ప్రజారక్షణ కోసం బతకాలి తప్ప తనంత తాను తన కష్టానికి లొంగిపోయి ఆత్మహత్య చేసుకోకూడదని శాస్త్రం చెబుతున్నది. చచ్చిపోదామంటే తల్లిదండ్రుల్ని ప్రజల్ని రక్షించడం అనే బాధ్యత ఉన్నది. అలాగని చావకుండా ఉందామా అంటే మదాలస లాంటి ఉత్తమురాలు సౌందర్యవతి శరీరం విడిచిపెట్టాక అసలు బ్రతకడం కష్టం. ఇప్పుడు ఏం చెయ్యాలి? దీనికి ఒకటే మార్గం, ఇక ఈ జన్మలో నేను వివాహం తలపెట్టను. నా భార్య పటాన్ని ఇంట్లో పెట్టుకుని రోజు ఆమెను చూస్తూ ఆమెకి అన్నీ నివేదిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రజాపాలన యజ్ఞదీక్ష విద్యాదీక్షతో నా జీవితాన్ని గడుపుతాను. నేను ఇక పునర్వివాహం చేసుకోను అని కఠోర శపథం చేసి ఆనాటి నుంచి ఋతధ్వజ కుమారుడు బ్రహ్మచర్య దీక్షతో కాలక్షేపం చేస్తూ రాజ్యభారాన్ని తండ్రికి విడిచిపెట్టి విద్యా వినోదంతో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ మహానుభావుడికి ఏది ఆనందమో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అతనికి రత్నాలు పనికిరావు, కానుకలు అక్కర్లేదు, భోజనాలు అక్కర్లేదు, వ్యర్థమైన ప్రసంగాలు అక్కర్లా. అతని భార్యను ఎవరైనా అతనికి బ్రతికించవగలిగితే ఆయన్ని ఆనంద పెట్టగలిగినట్టు అవుతుంది నాన్న. అందుకే అతడు కోరుకున్న కోరిక తీర్చడం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల తప్ప మరెవరి వల్ల కాదు అన్నాను నేను అని ఈ పిల్లలు అనగానే అతడు తెల్లబోయి, ఇదే కదా ప్రయత్నిద్దాం, ప్రయత్నిస్తే ఏది అవ్వకపోతే అప్పుడు చూద్దాం అని ఆ క్షణమే ఈ అశ్వతరుడు వెంటనే సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళిపోయాడు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ 22 శ్లోకాలు ఉన్నాయి సరస్వతీ స్తోత్రం మూలంలో. జగద్ధాత్రీం అహం దేవీం ఆదిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరస బ్రహ్మయోనిం సరస్వతీ. రోజు నేను చదువుతున్నానే ఇది మార్కండేయ పురాణంలో అశ్వతరుడు చేసిన సరస్వతి స్తోత్రంలో మొదటి స్తోత్రం. ఈ జగత్తంతటికీ తల్లి అయిన సరస్వతీదేవిని నేను ఆరాధిస్తున్నాను, ఆవిడ బ్రహ్మరాజ్ని, ఆవిడ్ని భక్తితో వినయంగా నమస్కరించి తల వంచి నమస్కరించి మీకు శిరస అన్నాడు. అందుకే అంటే నమస్కారంలో కూడా తల వంచి నమస్కరించడాలు కొన్ని ఉన్నాయి. ఏవి దండమండి అంటాడు వాడు, అది ఒక్కబడి దండం, దానివల్ల ఉపయోగంలా ఇలా శిరస్సు వంచి అంజలి ఘటించాలి. అందుకని శిరస్సుతో నమస్కరిస్తున్నాను అని సరస్వతీదేవిని భక్తితో స్తోత్రం చేయగానే ఆమె ప్రత్యక్షమై నీకేం కావాలి అని, అమ్మా సంగీతంతో దేవతల్ని చచ్చిపోయిన వాళ్ళు బతికించవచ్చట కదా అన్నాడు ఆయన సందేహం లేకుండా. దేవతలలో
అంటే మహా మహిమ కలిగిన వాళ్ళలో ఎవరైనా శరీరం విడిచిపెడితే వాళ్ళని బ్రతికించగలిగే సంగీతము, పరమశివుణ్ణి కూడా మెప్పించగలిగే సంగీతం ఇచ్చి నాకు ఇయ్యన్నాడు. తథాస్తు అన్నది సరస్వతి. ఆ సంగీతం ఇచ్చేత వెంటనే ఏం చేశాడు, చచ్చిపోయిన అన్నగారు కంబడు దగ్గరికి వెళ్ళి వాడి యువకుల దగ్గర ఈ సరస్ సంగీతాన్ని వాయించాడు, వీణ వాయించి పాటలు పాడాడు. ఆ పాటకి చచ్చిపోయిన సర్పరాజు బతికాడు. అన్నయ్య, దేవలోకపు వాడి అవ్వడం వల్ల నిన్ను బతికించుకున్నాను సంగీత విద్యతో, ఇప్పుడు మానవ లోకంలో ఒక స్త్రీ ఒక మనుష్యుడికి భార్య అయ్యింది, గంధర్వ కన్య అయినా మానవ కన్య అవ్వడం వల్ల ఆవిడ మహిమను కోల్పోయింది, మానవ స్త్రీని బ్రతికించే అధికారం మన దేవతలకి లేదు, ఒక్క శివుడో విష్ణువో బ్రహ్మో మాత్రమే బ్రతికించాలి, ఇప్పుడు మృత్యుంజయుడైన ఈశ్వరుడి దగ్గర కడదా, నాకు సాయంగా ఉండు, నేను ఆయన దగ్గర కొన్ని పాటలు పాడతాను, ఆ సమయంలో మృదంగం నువ్వు వాయించు, వీణనే వాయిస్తూ ఉంటే మృదంగం నువ్వు వాయిస్తావా అంటే ఊ అన్నాడు అన్నగారు. ఈ చచ్చిన అన్నగారిని ఇలా వెంట పెట్టుకుని ఈ ఇద్దరు కైలాసానికి వెళ్ళారు. ఆహ్, అక్కడ వేదములు అనేటటువంటి స్త్రీ శిరస్సు మీద నాట్యం చేసే మహానుభావుడు నటరాజు ఆ సమయంలో తాండవ నృత్యం చేస్తున్నాడు. ఏమి నృత్యం అండి అది? ఆ సమయంలో కంబలుడు బద్దెలు వాయిస్తూ ఉండగా ఈ అశ్వతరుడు వీణ వాయిస్తూ మధురమైన గానంతో ఈశ్వరుడికి ఆనందం కలిగించాడు. ఈశ్వరుడికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఇంకా దేనివల్ల సంతోషం పొందని ఈశ్వరుడు సంగీతానికి మాత్రం తక్షణం లొంగిపోతాడు. అలా సంగీతంతో సంతోష పెట్టగానే వెంటనే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకున్నాడు. సంతోషించి ఏం కావాలో కోరుకోమంటే, మహాత్మా మరి మాట తప్పకూడదు, ఈశ్వరుడు మాట తప్పడం ఏంటో నీ మొహంలో ఉంది కోరుకున్నాడు. ఆయన నా కోసం కాదు, నేను ఇక్కడికి వచ్చి సంగీతం వాయించింది, శారదాదేవిని మెప్పించి ఈ సంగీత విద్య పొందింది అది నా కోసం కాదు. భూలోకంలో రుతధ్వజ కుమారుడి భార్య విశ్వాభూషుడి పుత్రిక మదాలస అనే స్త్రీ దుర్మరణం పాలయ్యింది, ఆమె మళ్ళీ నాకు కూతురుగా పుట్టారు యథాతథంగా పూర్వజన్మ స్మృతితో. మళ్ళీ అంటే చచ్చిపోయేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి, మళ్ళీ కూతురుగా పునర్జన్మతితే పాతవాసం లేకుండా వేరే రూపంతో ఉంటే ఉపయోగం లేదుగా. ఆమెను చూడగానే వివాహమైన సమయంలో రుతధ్వజుడి భార్యగా ఎలా ఉన్నదో మంగళసూత్రంతో అలాగే యథాతథంగా సూత్రంతో సహితంగా పుట్టాలి, అదే గాత్రం అదే సూత్రం. ఇక రెండోది ఏమిటి, పునర్జన్మెత్తాక ఆవిడ దగ్గర యోగాభ్యాసము యోగి లక్షణాలు ఉండాలి, యోగిని లక్షణాలు ఉండాలి, యోగిని మాత అవ్వాలి. ఎంతో పూర్వం కేవలం కాముకురాలు ప్రేమ మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు యోగిని మాత అవ్వాలి, యోగిని అవ్వాలి. అటువంటి ఆవిడ పరమ విద్యా స్వరూపిణిని నాకు ప్రసాదించనగాని నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు, మంచి యవల పిండి తీసుకో, ఆ యవల పిండిని ముద్ద చేసి మూడు పిండములు తయారు చేసి నరకలోకంలో సంయమని నగరానికి పక్కనే ఉన్న పితృలోకం అని ఒక లోకం ఉన్నది, ఆ లోకంలో ఉన్న పితృదేవతల్ని తలుచుకుని మూడు పిండాలు పెట్టు, ఆ మూడు పిండాలకి నమస్కరించు, నీ మధ్యలో ఉన్న పడగని మధ్యలో ఉన్న పిండం కేసి చాచు, ఆ మధ్యమ పిండం నుంచి నీ కూతురుగా పుడుతుంది మదాలస. ఆవిడ పూర్వజన్మ జ్ఞానం అన్నీ అలాగే ఉంటాయి, మళ్ళీ బతికినట్టే ఆవిడ చావడానికి ముందు ఎలా ఉందో అలా ఉంటుంది, నువ్వు కోరినట్టే యోగినిగా యోగ విద్యతో యోగిని మాతగా పుడుతుంది అనగానే ఈయన శివుడికి నమస్కరించి ఇంటికి వచ్చి వెంటనే మూడు పిండాలు పెట్టాడు, పూజించాడు. మూడో పిండానికి తల వంచి నమస్కరించగానే ఇతనికి మొత్తం 101 పడగలు ఉన్నాయి, అందులో మధ్య పడము నుంచి బంగారం వంటి రంగుతో మదాలస ధామని భూలోకానికి వచ్చేసింది. వాళ్ళు పాతాళ లోకంలో పడింది, అంటే ఈతని పణము నుంచి పుట్టింది కనుక ఆవిడ ఇప్పుడు పణి అయిందనమాట. రాజుగారికి ఎంతో పూర్వం విశ్వావసుడి కూతురు కనుక ఆవిడ గంధర్వ కన్య, ఇప్పుడు నాగకన్య కూడా అయ్యింది. యథాతథంగా తండ్రి పూర్వజన్మ జ్ఞానంతో పుట్టాను, నా భర్త దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ అంటే ఇప్పుడు కాదమ్మా సమయం వస్తుంది, అంత తొందరగా నిన్ను వాడికి ఇచ్చేస్తేలాగా, నేను కొన్ని చమత్కారాలు చేయాలి, ప్రస్తుతం ఈ గదిలో దక్కో అని ఒక గదిలో పెట్టి హాయిగా విహరించమని అప్పుడు కొడుకులు పిలిచాడు. కుమారులారా, ఆ మధ్యన భూలోకంలో ఉన్న మీ మిత్రుడు చాలా గొప్పవాడని చెప్పారు కదా, ఒక్కసారి నా మాటగా వాడిని ఇక్కడికి తీసుకురండి, ఈవిడ బతికింది చెప్పరా, కొంచెం సస్పెన్స్ పెట్టాలి కదా మరి, అందుకని అంచేత ఈయన కూడా వెట్లాచారైపోయాడు కదా సార్. అందుకని నాయనలారా మీ మిత్రుడు ఇక్కడికి తీసుకురండి అంటే వాడు యగాదిగా చూశారు. తర్వాత కథా విశేషాలతో మనం రేపు 4వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అపూర్వమైన ఈ అలర్కోవాఖ్యానం మదాలస చరిత్ర అత్యద్భుతమైన గురు చరిత్రగా శాస్త్రాలు వర్ణించాయి. అంచేత మళ్ళీ కూడా రేపు యథాప్రకారం 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.